ఈరోజు కుర్ది సమాజానికి మన ప్రేతమ నాయకుడు కాలువ శ్రీనివాసులు గారు చేసిన కృషి దాని మాట అందుకోగానే ముందుగా సహకరించిన అధికారులకు మరియు మా సమాజ పెద్దలందరికీ ముందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరడం అనేది కోరి సమాజం పెద్దలు మూడు చేదప్పు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరడం అనేది, అలాగే పెద్దలు దప్పటి చర్మలప్ప గారిని కూడా వేదికను అలంకరించవలసిందే కోవడం అనేది మాజీ వైస్ చైర్మన్ గారైన కనకపక్కిరప్ప గారిని కూడా వేదికను అలంకరించవలసిందే కోవడం అనేది పెద్దలు సభ్యులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలపాలి అనే భావన చాలా ఉదాత్తమైంది. ఎందుకంటే గవర్నమెంట్ భూమే కదా ఇచ్చిండేది, వీళ్ళందరికీ ఎలా సన్మానం చేయాలనుకుంటే అది పెద్ద అంశంగా కనిపించదు. కానీ ఆ భూమి మనకై వల్ల, అట్లాగే దాంట్లో మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకోవాలి, మంచి పౌరులు అక్కడ తయారు కావాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలకు అది ఒక మార్గదర్శకం కావాలి అని ఒక మంచి భావనతో అక్కడ కుర్ని సమాజ సంక్షేమ భవనాన్ని నిర్మించడానికి మీరందరూ ఆలోచన చేయడం, నన్ను సంప్రదించడం, తహసీల్దార్ గారిని పిలిచి మాట్లాడడం, వాళ్ళందరూ కూడా చాలా చురుకుగా, ఎందుకంటే నాకు తెలిసి నాగరాజు కూడా చెప్పాలి తహసీల్దార్గా చాలా మండలాల్లో పనిచేసి ఉంటాడు. ప్రభుత్వ భూమి ఇట్లా ఒక సమాజానికి రాసిచ్చిన సందర్భం లేదు, రాసి ఇవ్వలేము కూడా. అలాగే చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్, అంటే మనం ఆ రేటు కట్టాలా, అది క్యాబినెట్ వరకు పోయి చాలా దశలు దాటి పోవాలా. కానీ మన వాళ్ళు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు వీళ్ళకి అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రధాన స్థలం అనువుగా ఉంది, అందుబాటులో ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ అని మనం ఒక సర్టిఫికేట్ ఇస్తే దాని మీద ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నట్లు అవుతుంది. దీనికి మళ్ళా ఎవరైనా జిల్లా కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తారేమో, ఒకసారి మీరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలి ఇట్లా చేస్తున్నామన్నప్పుడు మన వాళ్ళందరినీ రమ్మని కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మంచి కార్యక్రమాలు కదా సార్ మీరు చేసుకోండి, నా వంతు నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఇట్లా ఒక అందరి ఏకాభిప్రాయంతో అధికారులందరి సహకారంతో మీకు ప్రభుత్వ భూమిని కేటాయించే అవకాశం నాకు కలగడం నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే మీ అందరూ చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, 10 మంది మేలు కోరేవాళ్ళు. నేను హనుమంతుని చూస్తూ ఉంటాను, చాలామంది ఫీజులు కడతా ఉంటాడు, చాలా సహాయం చేస్తూ ఉంటారు. అట్లే మన వాళ్ళందరూ కూడా గుప్తదానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రాయదుర్గంలో, బయటికి చెప్పుకోకుండా. అది మంచి కార్యక్రమం, ఎందుకంటే మనతో పాటు ఈ భూమి మీద పుట్టి మనకన్నా చాలా తక్కువ ఆర్థిక పరిస్థితి ఉండి వాళ్ళు సక్రమంగా బతకలేక అనేక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే సాటి మనిషిని ఆదుకోవాలి, సాటి మనిషికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచన చాలా గొప్పది. మనము లేదా మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళే మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు. కానీ కొంచెం పెద్దగా చూస్తే ప్రపంచము సమాజము చాలా విశాలంగా కనిపిస్తారు. అట్లా వీళ్ళే కాకుండా మనము మన బంధువులు మన స్నేహితులే కాకుండా
మనతో పాటు ఈ కుర్ని సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అని మీరందరూ ఆలోచన చేయడం చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఇవ్వడం, మీరు వేసిన మార్గం ఈరోజు రాయదుర్గంలో చాలామందికి అది ఒక మార్గదర్శనంగా తయారైపోయింది. నాకు డిమాండ్ పెరిగింది, ఇష్టాలు కూడా వస్తూ ఉంటాయి, అదొక సమస్య, మామూలే వస్తూ ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు మనం అందరికీ సహాయం చేయాలనేదే మన భావన. అందులో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని జరగవు. మనం నిత్యం అంటే మన తాతలు వాళ్ళ తాతల కాలం నుంచి ఒక దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం. అంతమంది పూజిస్తూ ఉన్నారు, మనకు ఆ స్వామి కరుణ ఉండదా కటాక్షించడాన్ని మనం మొక్కుతూ ఉంటాం. పదో పదకొండ మొక్కితే రెండో మూడో తీరుస్తూ ఉంటాడు స్వామి, అంతే కదా. మొక్కినవన్నీ కూడా తీర్చడం దేవుడికే సాధ్యం కాదు. మనుషులు మనం మన కొడుక బిడ్డ మనం అడిగితే అన్నీ మనం తీర్చలేము. అట్లాగే ఒక ప్రజాప్రతినిధిగా నాకు పరిమితులు ఉంటాయి, నాకు సమస్యలు ఉంటాయి. కానీ ఉన్నంతలో బాగా చేయాలనే తపన ఉంది, అదొక్కటే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే సాటి మనిషికి సహాయం చేయాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఆ రకంగా మనం మనకున్న జ్ఞానాన్ని, మనకున్న అధికారాన్ని, మనకున్న శక్తిని దారపోయాలి అనే భావంతోనే నేను కూడా పనిచేస్తూ ఉన్నాం. అందుకనే మంచి మంచి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దల్లోకి చెప్తా ఉన్నా, నేను 100,000 ఎకరాలు తిప్పేస్తామని చెప్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. అట్లాగే చన్నమల్లపన్న కూడా, ఎందుకంటే రాయదుర్గం అనేది చాలా కరువు ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఎడారి అయిపోతా అనేది మనమంతా ఆందోళన చేస్తున్న ప్రాంతంలో 100,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని నేను సంకల్పం చేశాను. ఆ సంకల్పం నెరవేరితే మన రాయదుర్గం మన కోనసీమ అవుతుంది. దాంట్లో ఏమి డౌట్ లేదు. మన వ్యాపారాలు, మన వ్యవసాయం, మన ప్రాంతమే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. చాలా పరిశ్రమలు వస్తాయి. అందరూ ఎక్కడెక్కడికో పోయిన వాళ్ళు, బయట ఉద్యోగాలకు పోయిన వాళ్ళందరూ మళ్ళా రాయదుర్గం వచ్చి బతికే రోజు రావాలని నేను బలంగా కోరుకుంటాను. దానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నాకు వేరే ఏమి స్వార్థం లేదు, ఏమి వేరే ఆలోచనలు కూడా నాకేమి ఉండవు. 10 మందికి సహాయం చేశానంటే ఆ తృప్తితోనే ప్రమాణంగా బతికేసే గుణం నాకు ఆ దేవుడు ఇచ్చినాడు. దాంతో చాలా ఆనందంగా ఉంటాను నేను ఎప్పుడు కూడా. నాకు అది లేదు ఇది లేదు అని నేను ఎప్పుడు ఆలోచన చేయను. కాబట్టి మంచి పనులు చేద్దాం, ఇంకా గొప్ప పనులు చేద్దాం. దానికి మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుందాం, ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని, పెద్దలందరూ కూడా బలంగా ఆశీర్వదించాలని అందరూ కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సహకరిస్తున్నా జయలు. మన ఆత్మీయ బంధువు కాలు శ్రీనివాస గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఆత్మీయ కార్యక్రమం మనం సారగారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. మరి సంఘం మరి సమస్యలు కానీ బాధలు కానీ మన విద్యార్థులు వెనుకబడతాను కానీ మరి వీటన్నిటినీ తీసుకొని మరి సంఘ పెద్దలైన మీరు కూడా సారు దృష్టికి తీసుకురావడం, సారు కూడా మీ పట్ల సాదర అభిమానంతోనే మరి వారి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి మరి మీకు అభయం ఇస్తూనే మరి మీ సంఘం తరఫున మరి ఈ పేద విద్యార్థులకు కానీ లేదా ఏదైనా శుభకార్యాలకు కానీ కళ్యాణ మండపం మీకు తప్పనిసరిగా కూడా మీకు ఇస్తామని సార్ మనస్ఫూర్తిగా మీకు హామీ ఇవ్వడం, తర్వాత మమ్మల్ని కూడా పిలిచి మరి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకునేటప్పుడు మనం ఇవ్వడం కూడా మన ధర్మంగానే మమ్మల్ని కూడా ఆదేశించి మరి మాతో పని చేయించి మరి సార్ ఆధ్వర్యంలో మనమందరం కూడా ఈరోజు సంతోషంగా శుభంగా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నామంటే మరి సార్కి మనం అందరం కూడా తప్పనిసరిగా ధన్యవాదాలు తెలుపాలా. మరి దీని వెనుక మమ్మల్ని ఎక్కడ కనిపించినా కూడా మనం తప్పనిసరిగా చేద్దాం. మరి ఇంతమంది మరి వాళ్ళ బాబా ఉద్యోగాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, మరి ఇంత బాధ్యత మీ మీద పెడుతున్నామని చెప్పేసి మరి సార్ మాకు అప్పగించి ఆ పనిని పూర్తి చేసినట్లో మరి సార్ కృషి ఉంది కాబట్టి తప్పనిసరిగా మనమంతా కూడా మరి ఒకసారి సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియదు. ముఖ్యంగా తక్కువ సమయం నుంచి మాట్లాడతాను.
కుర్మి సమాజం సంబంధించి నేను ఇంత అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే, ఒక క్రమశిక్షణ, ఒక యూనిటీ. సో ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంచి గౌరవం కానీ మంచి పేరు ప్రకటనలు కానీ బాగుంటాయి. సో ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏ విషయమైనా సరే మన సార్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఏ విషయమైనా కూడా సార్ ముందు తొందరగా స్పందించి వాళ్ళ గవర్నర్ కేటాయించడంతోనేమి ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగించడంతోనేమి వెంట వెంటనే సార్ ఇంత స్పందించి చేస్తున్నా అంటే కేవలం వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి యూనిటీ అనేసి నేను ఈ సమాజంలో తెలియజేస్తున్నాను. ఈ ఉన్నతమైన కార్యక్రమానికి మన గౌరవ ప్రకటించినటువంటి గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాస అన్న గారికి నా నమస్కారాలు. ఇక్కడికి చేసిన అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొన్ననే మనము మన మంత్రి గారు అడిగిన వెంటనే మనకు స్థలం కేటాయించారు. అలాంటి స్థలానికి మనం ఆ రోజు ఒక పండుగ వాతావరణాన్ని మనం చూసుకున్నాము. సార్ ఏదైనా కానీ మనం అడిగితే వెంటనే మన కేటాయించడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు మనము అధికారులకి మేము సార్ మనకు స్థలం కేటాయించారు అటువంటి విషయాన్ని మనకు అధికారులు ప్రతి ఒక్క విషయంలోనూ సహకారాలు అందించిన దానికి ఈరోజు అభినందన సమర్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికి కూడా మనకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు ఈ వాతావరణం మరొకసారి మనము ఈ సమారంభం చేసుకుంటున్నందున చాలా అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు. అనంతపురం జిల్లా కూడా వలసలు లేని జిల్లాగా తయారు చేయాలనే లక్ష్యంతో మన గౌరవ మంత్రివర్యులు ఇక్కడ అవసరమని గుర్తించి అధికారులను ప్రోత్సహించి అందు తగిన ఏర్పాటుతో స్థలాన్ని కేటాయించడం అనేది గొప్ప విషయమే. దానికి మా మంత్రి కూడా ముందుగా మంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గము చేసినటువంటి అదృష్టం మన ఎమ్మెల్యే గారు ఇక్కడ బాధ్యత వహించడం. కొంతమంది స్టూడెంట్స్ నిరుపేదలైన స్టూడెంట్స్కి ఉత్తమ ఫలితాలు సాధించిన వాళ్లకు పారితోషికం కూడా ఇస్తున్నాం సార్ సంవత్సరం సంవత్సరం. అలాగే పోయిన సంవత్సరం కూడా ఉచిత కంటే ఆపరేషన్ చేయించాం. రక్తదాన శిబిరం కూడా చేయించాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తాం మా సమాజం తరఫున. మా సమాజంలో విద్య కొంచెం ఎంతో కొంత తక్కువ, దాన్ని ముందుకు తీసుకోలేదనే మంచి సదుద్దేశంతో సంక్షేమ భవనం కోసం ఒక ఎకరా భూమి కేటాయించిన మంత్రివర్యులకు చాలా చాలా ధన్యవాదాలు. దాన్ని మేము మాట నిలబెట్టుకొని మా సమాజంలో 100% చదువుకు మేము సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. బాబా 9.8 టెన్త్లో వచ్చినాయి, ఇప్పుడు విడుపులపై 3.5 సీట్ వచ్చింది. మననే ఆ బాబుకు సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా దగ్గర నుండి ఆ బాబుకు ఇవ్వాల్సిందిగా కోరాలి. మా ప్రియంగా చాలా వెనుకబడిన వాళ్ళు మొన్ననే 84 బ్యాచ్ మా స్టూడెంట్ వాళ్ళకి ఆర్టీఆర్ సబ్మిట్ చేసినా సార్ తనకు కూడా ఇస్తున్నారు. మాట్లాడుతున్నారు ఆయనకి ఎన్నడే తెలియదు అందరూ సాగు గారి తరఫున.
తెచ్చేస్తానుకుంటారు కానీ ఆ జూనియర్ కళాశాల ఎన్నో దశాబ్దాల కళ అయినప్పటికీ కూడా పట్టుబట్టి అక్కడ వారి చేత ప్రకటన చేయించి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేవలం మన రాయదుర్గానికే ఆ జూనియర్ మహిళా జూనియర్ కళాశాలను వచ్చినట్టు చేశారు. దాని వెనక ఇంకోటి ఉంటుంది సార్, మనం క్యాంపెయిన్కి పోయినప్పుడు ప్రతి అమ్మాయిని కూడా నువ్వు ఎక్కడ చదువుతున్నావమ్మ అని అడిగినప్పుడు చాలామంది మన సమాజం ఆడపిల్లలే నేను ప్రస్తుతం గర్ల్స్ హై స్కూల్ జూనియర్ కళాశాలలో చదువుతున్నానన్నారు. ఈ కృషి భవిష్యత్ తరాలకు మన భవిష్యత్ తరాలందరికీ కూడా మన అన్న కాలువ శ్రీనివాసులు గారి పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుందని తెలియజేసుకుంటూ మన రాష్ట్రం కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు అవసరమో, మన రాయదుర్గం అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కూడా ఎవరు అవసరమో బాగా గుర్తించి భవిష్యత్తులో మనం వాళ్ళకి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా చేస్తారు, అభివృద్ధి చేసి ఆల్రెడీ పంపించలేదు అది మన రాయదుర్గం చేసుకున్న అభివృద్ధి, ఎందుకంటే అతని చేతల్లో చూపిస్తున్నాడు మాటలు. అతను ఎప్పుడైనా కానీ మన సమాజం తరఫున ఎప్పుడైనా పిలిచి ఎప్పుడైనా ఏదానికైనా మేము ముందుండి ఉంటామని అతనికి ధన్యవాదాలు.